జై భీమ్సేన. ఈరోజు 22వ రోజు మన వీసా సక్సెస్ఫుల్ అయింది. కానీ నేను ఒక విషయం చెప్పాలనుకున్నా ఏమంటే, మనం చాలా చాలా సంతోషమింది వీసా జరుగుతుంది. కానీ చాలామంది మనము ఎన్ని రోజులైనా మనం ఇంత కష్టపడుతుంటే కొంతమంది మాత్రం బాధగా ఇది విరక్తి చేయాలని ఎరగొట్టాలని చూస్తున్నారు. కానీ అది ఎవరంటే బీజేపీ వాళ్ళు. కానీ నేను యూసిన్ చెప్పాలని ఏమనుకున్నా అంటే, చీడికి మాడికి ఎక్కువ చాలామంది ఏమంటారంటే, నువ్వు ఎందుకు పోతావు, ఎందుకు దేనికోసం పోతావు, ఆడిపోవద్దు చాలామంది నాకు పోజు పెడుతున్నారు. కానీ నేను ఒక విషయం చెప్పాలనుకున్నామంటే ఏంటంటే, మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్ ఆయన చేసే త్యాగము, ఆయన చేసింది, ఆయన తెచ్చింది ఒక సంవిధాన్, దానికి మాత్రం ఎరుకుంటారని చూస్తున్నారు. ఎందుకంటే ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రిజర్వేషన్లో అది ఆయన పెట్టి అది కూడా ఎరుగొట్టేస్తున్నారు. ఎందుకు నాకు అర్థం కావట్లేదు. అదిగాక ఇప్పుడు కొత్తగా ఒక చిన్న పురుగు తెచ్చిన్నారు. దాంట్లో ఏంటంటే, ఆధార్ కార్డు ఇది మన కేర్ ఆఫ్ అని అడ్రస్ పెట్టారు. అది ఎందుకు పెట్టారు ఇంతవరకు నాకు జవాబు రాలేదు. ఎందుకంటే ఆ కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఇక చిన్న చిన్న పిల్లలకు తెలుసు, అది కేర్ ఆఫ్ అడ్రస్ అంటే తండ్రి లేరన్నా. అసలు నాకు అర్థం కావట్లేదు. ఏదైనా పనికిలాని విషయాలు మాత్రం చేస్తానన్నారు, కానీ ఏదైనా కరెక్ట్ పని మాత్రం చేయట్లేదు ఈ బీజేపీ వాళ్ళు. మన మోదీ సార్కి ఏమన్నా జరిగిందా ఏమో నాకు అదేమో అర్థం కావట్లేదు. కానీ ఆయన మాత్రం నిజంగా అయినట్లే అవుతుందని నాకు నా ఉద్దేశం అది. ఎందుకంటే మనము ఇప్పుడు దేశం కోసం పోరాటం చేస్తున్నామంటే, ఇప్పుడు మనం అందరూ ఇక్కడ కూర్చోవాలందరూ అంతా ఇక్కడ అందరూ వాళ్ళు కూర్చోవాలంతా ఆర్మీ. ఎందుకంటే మనమంతా దేశం కోసం మనం కాపాడుతూ ఉంటాము. ఇంకా నుంచి ఎవరైనా మన దేశ అన్నతమ్ముల్లాగా ఎవరైనా చిచ్చుపెట్ట చూస్తే మనం మాత్రం ఊరికి పరిస్థితి ఉండదే ఉండదు. నేను అసలు జరిగినాము. ఎందుకంటే అన్నీ ప్రతిరోజు ఈ 22 రోజులు ఇక్కడ కూర్చున్నప్పుడు కనీసం నేను ఇక్కడ 18 రోజులు కూర్చున్నాను. ఎందుకంటే ఎక్కడ బయటకు తిరిగే బదులుగా ఇక్కడ మన దేశంలో కోసం పోరాటం చేస్తే కనీసం మన తల్లి అయినా మనకు మా గర్వంగా మనకు ఫీల్ అవుతుంది. నేను అందుకే ప్రతిరోజు ఇక్కడికి వస్తాను, ఇప్పుడే రోజు వస్తూ ఉంటాను. కానీ మన దేశం కోసం మనం పోరాటం చేస్తూ ఉంటాము. జై భీమ్, జై భీమ్సేన. నారాయణస్వామి ఆజ్ హే బాయ్స్ డ్రీమ్, బాయ్స్ డ్రీమ్ మీరా దిశా చల్ రా, లేకిన్ ఈ సక్సెస్ఫుల్ బోత్ ఓ రా, ఈ ఆగే చల్తా రేగా ఆర్ అమ్మ చల్తా రేగా. లేకిన్ ఈ చోటి సీ దుఃఖీ బాత్ హే ఆర్ ఖుషికి భీ అద్భి హే, లేకిన్ ఉస్మే సే థోడీ దుఃఖీ బాత్ యే హే కి కమ్ సే కమ్ హమ్ లోగ్ ఇత్నా భాయ్ దీనో సే హమ్ లోగ్ నిరా దిశా కర్ రే, లేకిన్ బీజేపీ వాళ్ళే కో తో కుచ్ ఫరక్ హీ నీ హో రా. వో లోగ్ కభీ దేఖ్నే సే హమ్ లోగ్ కో బస్ ఏక హీ బాత్ బోల్తా హే, తుమ్ లోగ్ క్యూ యే కర్ రే కదా. అరే హమ్ లోగ్ అప్నా దేశ్ కే లియే హమ్ లోగ్ దేశ్ కో బచా రే. లేకిన్ జో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ उन्होंने एक संविधान लिखा है, उस संविधान को तोड़ने के चक्कर में है. क्यों तोड़ रहे मुझे समझ में नहीं आ रहा. लेकिन हमारे डॉक्टर बी आर अम्बेडकर साहब ने एक बात बोली है कि हिंदू मुस्लिम क्रिश्चियन सिख ईसाई सब लोग भाई भाई है, सब मिलजुल के रहना है. उन्हीं की वजह से तो हम लोग आज इधर बैठे हैं. लेकिन आप उन्हीं को ये संविधान को तोड़ने के चक्कर में, तो फिर आप लोग अपने आप को क्या समझ रहे, मुझे समझ में नहीं आ रहा. లేకిన్ ఐసా ఎక్ ఐసా భీ ఆయేగా, ఆగే చల్తా రేగా, సబ్ లోగ్ ఆప్కు ఉపర్ ఇత్నా గుస్సా ఆయేగా, ఆప్తో బస్ ఇధర్ ఇధర్ దిన్ ఇధర్ అప్నా ఎలక్షన్ మే భీ ఆప్కు షాయద్ ఖడా నీ హో పాయేంగే ఇస్ బార్ మే యహీ ఓపెన్ మే బోల్ రహా హూ. లేకిన్ ఆర్ ఏక్ బాత్ హే కి జబీ భీ ఆప్ ఏక్ బాత్ ఏక్ బాత్ యాద్ రఖ లీజియే, జబీ భీ నౌజవాన్ ఆజ్ మే మర్ జాఊంగా, లేకిన్ ఆర్ హజారో జవానే ఖడే హో జాయేంగే, లేకిన్ ఇధర్ దేశ్ కే లియే మాత్రం బచాతే రహేంగే. జై భీమ్, జై భీమ్సేన. Thank you.